రెండు వేల ఇరవై మూడు కొత్త ఏడాదిలో ఈ రాసుల వారి పరిస్థితి అగమ్య గోచరం అయితే వీటికి పరిష్కారాలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శనిగ్రహానికి ఎంతో ప్రత్యేకత ఉంది గ్రహాలన్నిటిలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే గ్రహం కూడా ఇదే మత విశ్వాసాల ప్రకారం శనిగ్రహాన్ని శనిదేవునిగా పరిగణిస్తారు ఈ శనిదేవుడు వచ్చే ఏడాదిలో అంటే రెండు వేల ఇరవై మూడులో కుంభరాశిలోకి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో ద్వాదశ రాసులపై ప్రభావం పడుతుంది అయితే కొన్ని రాసుల వారికి మాత్రం తీవ్రమైన కష్టాలు తప్పకపోవచ్చు ఈ సందర్భంగా ఆ రాసులేవో ఇప్పుడే తెలుసుకోండి జ్యోతిష్యం ప్రకారం ఎవరి జాతకంలో అయితే శనిదేవుని స్థానం బలంగా ఉంటుందో వారు సానుకూల ఫలితాలను పొందుతారు అయితే ఎవరి జాతకంలో అయితే శనిదేవుడు బలహీనంగా ఉంటాడో వారికి అన్ని రంగాల్లోనూ అపజయాలే ఎదురవుతాయి ఈ నేపథ్యంలో జనవరి పదిహేడవ తేదీన శనిగ్రహం కుంభరాశిలోకి సంచారం చేయనుంది ఈ సమయంలో ఏ ఏ రాసులపై శని ప్రభావం తీవ్రంగా పడనుంది ఏ రాసుల వారికి శనిదేవుని వల్ల హాని కలగనుందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం శని నాలుగు దశలను వివరిస్తుంది అందులో బంగారం వెండి రాగి ఇనుము దశలుగా విభజించబడ్డాయి ఈ నాలుగింటిలో ఇనుము దశ అత్యంత శ్రమతో కూడుకున్నదిగా పరిగణించబడుతుంది జ్యోతిష్యం ప్రకారం లోహేధన్ వనసహ అంటే శని వల్ల సంపదకు ఇబ్బంది కలిగి వ్యక్తులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అంతేకాదు అకారణంగా ధన నష్టం జరుగుతుంది మీ కుటుంబ జీవితంలో సమస్యలు పెరుగుతుంటాయి అందుకే శనికి సంబంధించిన ఉక్కు దశను అశుభమైనదిగా పరిగణిస్తారు శాస్త్రం ప్రకారం శని గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు చంద్రుడు ఉండే రాశిని బట్టి శని దశ నిర్ణయించబడుతుంది చంద్రుడు తన రాశిలోని తొలి ఆరు పదకొండో స్థానంలో ఉంటే బంగారు దశను పొందుతాడు అదే రెండు ఐదు లేదా తొమ్మిదో స్థానంలో ఉంటే వెండి పాదంలో మూడు ఏడు పది స్థానాల్లో ఉంటే రాగి దశ ఏర్పడుతుంది చివరిగా నాలుగు ఎనిమిది పన్నెండు వంటి స్థానాల్లో చంద్రుడు ఉంటే పాదం దశ ఉంటుంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడులో మేషం సింహం ధనస్సు రాశి వారికి ఉక్కు దశ ఏర్పడనుంది దీంతో ఈ మూడు రాశులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు పడనున్నాయి ఎలాంటి పరిహారాలు పాటించాలనే పూర్తి వివరాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం మొదట మేషరాశి రెండు వేల ఇరవై మూడు జనవరిలో శని సంచారం వల్ల ఈ రాసుల వారికి ఖర్చులు విపరీతంగా పెరగచ్చు దీంతో మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పొచ్చు ఈ సమయంలో అకస్మాత్తుగా కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు మీరు ఆదాయానికి మించి ఖర్చు చేయటం వల్ల మీ మానసిక స్థితి దిగజారచ్చు మీ కుటుంబ జీవితంలో ఒత్తిడి పెరగచ్చు కాబట్టి ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది మేషరాశి వారు పరిహారం ఎలా చేయాలి అంటే ఈ ఏడాదంతా మీరు క్రమం తప్పకుండా శని స్తోత్రం పఠించాలి ఒత్తిడిని నివారించేందుకు సానుకూల ఆలోచనలు చేయాలి సింహరాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై మూడులో శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో మీరు అనేక ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉద్యోగులకు కార్యాలయాల్లో ఒత్తిడి పెరగచ్చు మీ ఆరోగ్యం విషయంలో సమస్యలు పెరుగుతాయి కుటుంబంలో తోబుట్టువుల ప్రవర్తన మీకు మానసిక ఇబ్బందులను కలిగిస్తుంది ఈ ఏడాదిలో డబ్బులను ఎక్కువగా ఖర్చు చేస్తారు ఈ సంవత్సరం జీవిత భాగస్వామితో వాదనలు కూడా కొనసాగుతాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండచ్చు సింహరాశి వారు పరిహారం ఎలా చేయాలి అంటే ప్రతి శనివారం మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి ఆర్థికపరమైన లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి ధనస్సు రాశి ఈ రాశి వారిపైన శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది శని సంచారం వల్ల రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఉద్యోగులకు గందరగోళం నెలకొంటుంది ఈ కాలంలో మీ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి వ్యాపారంలో అనేక రకాల సమస్యల వల్ల మానసిక ఇబ్బందులు ఎదురవుతాయి మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్టయితే ఈ ఏడాది చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి లేదంటే మీకు నష్టాలు రావచ్చు ఏదైనా వాహనం కొనుగోలు చేయడానికి కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు చేయొచ్చు ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదురవచ్చు ధనస్సు రాసి వారు పరిహారం ఎలా చేయాలి అంటే ఏడాదంతా క్రమం తప్పకుండా హనుమన్ చాలీసా పఠించాలి